ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. కానీ కొంచెం కష్టపడుతున్నాను. ఈరోజు నేను వేసుకున్న కాటన్ చూస్తే మీరే అబ్బా అంటారు. చూడండి ఈ కలర్ చూడండి ఎంత బ్రౌనిష్గా ఉందో. అసలు వచ్చిన చూడండి ఎలా బ్రౌన్గా వస్తున్నాయి అసలు. అయినా అదొక అది పెద్ద ప్రాబ్లం కాదు, అది వాళ్ళే ఇస్తారు వాళ్ళే తీసుకుంటారు. మీరు చూడండి ఎక్కడ ఇదిగా కూడా తెలియకుండాంత ఇదిగా ఉంది చూడండి. పీసులు 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 అస్సలు పడి సాగడం లేదు. దాంట్లో కొంచెం ఆడ ఉండే దాంట్లో సగం అయితే నేను ముందే వేసి పెట్టుకున్నాను, ఆ సగం మాత్రమే ఇప్పుడు వేసాను, మిగతాది ఇప్పుడు వేస్తున్నాను. చూడండి ఎట్లుందో. అస్సలు చేస్తుంటేనే చేతికి వచ్చేస్తుందంట. ఎంత చాలా సున్నితంగా ఉందండి. అసలు కొంచెమే ఇలా బట్టి వేయగలము. అది అయితే ఏమన్నా లాగి వేయాలంటే తలపైన సరి ఏం చేద్దాం ఏం చేయలేదు అనమాట. నాకు ఇలా వస్తుందో లేదంటే అందరికీ ఇలాగే వస్తుందో నాకైతే తెలియదు. నేనైతే ఇట్లా ముట్టుకుంటే తిరిగిపోతాను కాబట్టి ఎంత కష్టం అనిపిస్తాను అంటే అంత కష్టం అనిపిస్తుంది. కానీ ఏం చేయలేము, చెయ్యి తప్పనిసరి అనుకుంటుంది. వాళ్ళకి కాటన్ దొరకట్లేదంట, అందుకే దొరికిన తర్వాతనే సర్దుకుందాల్సి వస్తుంది. నేను కూడా ఏమి ఎక్కువ ఇవ్వట్లేదండి, కొంచెమే ఇస్తున్నాను, కాటన్ లేదన్నారు, కాటన్ దొరకట్లేదండి మాకు ఇబ్బంది అన్నారు. చూడండి ఇట్లా వేసేటప్పుడు కరెక్ట్గా అక్కడ ఏదో వచ్చింది అనుకోండి తప్పని దొరికిపోతుంది. ఇప్పుడు పర్లేదు ఒక రవ్వ ఇట్లా ఒక 5 నిమిషాలు కరెక్ట్గా వచ్చిందంటే 2 నిమిషానికి ఇది అయిపోతుంది అనమాట. చూద్దాము ఎంతసేపు పడుతుందో కూడా తెలియదు, ఎంత సేపు వేయాల్సి వస్తుందో కూడా తెలియట్లేదు. అసలు ఇక్కడ అంతేనండి నీపోతానే ఉంటుంది. నేను ఇలా ఎక్కువ తీసుకోవడము చూడండి ఎట్లా పీసులు తీసుకెళ్ళిపోతాను. కొంచెం ఎక్కువ పడిపోయింది, ఏం చేస్తాను చూడండి అట్లా తీసుకొని చూడండి అట్లాంటే దిగిపోతుంది. ఇంకా అర్థమడం ఉంది ఎలా చేయాలో ఏమో. ఇంకా నేను 1 కిలో కూడా చేయలేదు. ఎలా చేస్తానండి ఇలా ఉంటే చూడండి క్లాత్ తగ్గే తిరిగిపోయింది. ఇంకా కట్టర్ పెడితే ఏమైపోతుంది, కట్టర్ పెడతా అంటే పల్లాపులు మనం కూర్చొని వెనకాల కట్టర్ తోస్తా కూర్చున్నా. కట్టర్ పెట్టాను కానీ అది కావట్లేదు. అసలు ఇట్లా టచ్ చేస్తేనే సన్నితను కురిగిపోతుంది కాబట్టి ఇంకా నేనే వేసుకోవాల్సి వస్తుంది. ఇంకా ఎప్పుడు వేస్తానో కూడా తెలియదు, ఎప్పుడు కై ఉందో తెలియదు, వర్తమానంగా ఎలా ఇస్తారో కూడా తెలియదు. మన కంపెనీ వాళ్ళు ఇచ్చేటంటే వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు ఎలా ఇస్తున్నారో. వాళ్ళని ఏం లేవు, వాళ్ళని ఏం లేవు, అందుకే ఊరికే నన్ను నేను తిప్పుకుంటాను. ఏం చేయలేక ఇలాగే తీసి పెట్టుకొని వేసుకుంటాను. ఇంకేం చేస్తే నా చెప్తాను నాదే అన్నట్టుంది. చూసారు కదండి మీకు ఇలాగే వస్తుందా లేకపోతే మీకు మంచిగా వస్తుందనేది నాకు కామెంట్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, మర్చిపోకండి మీకు ఇలా వస్తుందో లేకపోతే మంచిగా వస్తుందో నాకు కామెంట్ పెట్టండి. కామెంట్ పెడితే మీకు ఎక్కడ నుంచి వస్తామని తెలిస్తే ఏ మా కంపెనీ వాళ్ళకి కూడా చెప్తే అక్కడ నుంచి తెప్పించే అవకాశం ఉంది కదా, అందుకోసమే. ఓకేనండి, ఓకే అండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.